చంద్రయాన్-3 ఆదిత్య L1 సక్సెస్తో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగాలలో దూసుకుపోతోంది. 2023 విజయ పరంపరను కొత్త ఏడాదిలోనూ కొనసాగించాలని దృఢ సంకల్పంతో నూతన సంవత్సరం తొలి రోజే మరో ప్రయోగానికి సిద్ధమైంది. పిఎస్ఎల్వి C-58 ప్రయోగానికి కౌంట్డౌన్ షురూ చేసింది. ఈ రాకెట్ ద్వారా స్వదేశీ ఎక్స్రే పొలారీమీటర్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించనుంది. ఈ ప్రక్రియ 25 గంటల పాటు కొనసాగి సోమవారం ఉదయం 9:10 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. ఆదివారం ఉదయం 8:10 పిఎస్ఎల్వి C-58 ప్రయోగానికి కౌంట్డౌన్ ప్రారంభమైంది. ఇమేజింగ్ టైమ్ డొమైన్ అధ్యయనాలు స్పెక్ట్రోస్కోపీపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఎక్స్రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ ఎక్స్రే మూలాల్ని అన్వేషించటం ఎక్స్పోసాట్ లక్ష్యం. దీని జీవితకాలం 5 ఏళ్ళు. ఈ ఎక్స్పోసాట్ ఉపగ్రహంతో పాటు మరో 10 ఇతర పేలోడ్లను ఈ వాహక నౌక హోస్ట్ చేస్తుంది. మరోవైపు పిఎస్ఎల్వి C-58 ప్రయోగం నేపథ్యంలో తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. ఆదివారం విఐపి బ్రేక్ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. పిఎస్ఎల్వి C-58 ఎక్స్పోసాట్ నమూనా చిత్రాలను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.